వాలంటీర్ వస్తే చాలు జనం మీద పడిపోవాలి, తిట్టేయాలి, కొట్టేయాలని. అప్పుడు ప్రభుత్వం మీదన విరక్తి వస్తుంది. ఇది ఒక టైప్ ఆఫ్ ప్లానింగ్. అంతకు మించి ఏం కనబడట్లేదు. వాలంటీర్ వ్యవస్థ మీదే కోపమా పవన్ కళ్యాణ్ గారికి? జగన్మోహన్ రెడ్డి గారి పాలసీలను ఆయన వ్యతిరేకిస్తున్నారనుకోవాలా? జగన్ పాలసీలకి కారణమైనటువంటి దాంట్లో జగన్కి పాజిటివ్ ఇమేజ్ తేవడానికి కారణమైనటువంటి వాలంటీర్ వ్యవస్థ. అవును, కాబట్టి ఇది కొడితే జగన్ కొట్టినట్టని అది ఒక ఆయువు పట్టేది. అది దీన్ని కొడితే ఎందుకంటే సహజంగా ఎవడు ప్రభుత్వంలో ఉన్నా అందరు పబ్లిక్ దగ్గరికి రీచ్ కాదు ఏ ప్రభుత్వం కూడా. అది ఓపెన్ సీక్రెట్. ఇన్ని సంవత్సరాలు మనం చూస్తున్నాం, ఏదన్నా ఏ పథకం అయినా సరే అందరికి రీచ్ అవుతుందా? అవ్వదు. ఎందుకని? చివరికి ఆ పథకం బిగిన్ చేయగానే అధికార పక్షం వాళ్ళ చేతికి వెళ్ళిపోతుంది. ఈవెన్ ప్రతిపక్షపు కార్పొరేటర్, ప్రతిపక్షపు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఉంటే అక్కడ మళ్ళీ అధికార పక్షం వాడి దగ్గరికి వెళ్ళి బతిల్లాడుకోవాల్సి వస్తుంది. అంటే ఎమ్మెల్యే కానీ కార్పొరేటర్ కానీ కౌన్సిలర్ కానీ ప్రతిపక్షం వాళ్ళు గెలిచి ఉంటే కనుక వాళ్ళకి మాట ఎన్నరు అధికారులు, మనం మళ్ళీ వీళ్ళ దగ్గరికి వెళ్ళి చేయించుకోవాల్సి వచ్చేది. అలాంటి స్టేజీ నుంచి సర్వీస్ అనేది నేరుగా పార్టీలకు అతీతంగా వెళ్ళడం, అది ఇక్కడ మెయిన్ పాయింట్. పార్టీలకు అతీతంగా వెళ్ళడం వల్ల ఈవెన్ మిగతా పార్టీలకు సంబంధించిన కుటుంబాలు కూడా ఈ వ్యవస్థని అంగీకరిస్తున్నాయి, ఆమోదిస్తున్నాయి, దీనివల్ల ప్రయోజనం పొందుతున్నాయి.